గడప గడపకు సంబంధించి మన రివ్యూ కార్యక్రమం ఒకటి రెండు రోజులు ప్రతి సచివాలయం పరిధి మినిమం ఉండాలి రెండోది ప్రతి సచివాలయంలోనూ కనీసం 6 నుంచి 7 గంటల పాటు కనీసం అంటే ప్రతి రోజు ప్రతి సచివాలయానికి 12 గంటల నుంచి 14 గంటలు కనీసం అంటే కేటాయించాలి ప్రతి రోజు 6-7 గంటలు ఉండాలి అనేది రెండు కండిషన్లు పెట్టాం మీ కోసం చేస్తా ఉన్న ఎక్సర్సైజ్ ఇది దయచేసి జాగృతగా క్వాలిటీ ఓరియంటెడ్ గా చేయండి క్వాంటిటీ ఓరియంటెడ్ గా చేయొద్దండి ఎందుకంటే ఇది మీకు ప్రజలకు మీరు కనెక్ట్ కాబోయే ఒక గొప్ప కార్యక్రమం ఇక్కడ మీరు ప్రజలకు కనెక్ట్ అవుతే ప్రజలతో మన్ననలు పొందితే రేపొద్దున మీరు గెలవడం కోసం ఇది ఏకైక కార్యక్రమం మీకు మిమ్మల్ని గెలిపించే కార్యక్రమం ఇది సో ఇది ఖచ్చితంగా మీరు చేసుకునే కార్యక్రమం చేసుకోండి ఇక్కడ తొందరపడకండి ఎవర్నో మబ్బెబెట్టే దాని కోసం ప్రయత్నం చేయొద్దండి ఇది మీ కోసం మీరు చేసుకుంటున్నారని గుర్తుపెట్టుకోండి కాబట్టి ఖచ్చితంగా 2 గంటలు 2 రోజులు కాకపోతే 3 రోజులు చేయండి 3 రోజులు కాకపోతే 4 రోజులు చేయండి తొందరేం లేదు కానీ చేసేసరికి క్వాలిటీ చేయండి కానీ అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే కొన్ని కోట్ల మంది మన మీద డిపెండ్ అయి ఉన్నారు మనం గన మనం చేయాల్సిన బాధ్యత మనం చేయకపోతే కొన్ని కోట్ల మంది నష్టపోతారు ఈ రోజు యుద్ధం జరుగుతా ఉందంటే పేదవాడికి పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతా ఉంది ఇట్ ఇస్ నాట్ కాస్ట్ వార్ ఇట్ ఇస్ అ క్లాస్ వార్ ఈ రోజు రాష్ట్రంలో యుద్ధం జరుగుతా ఉంది కులాల మధ్య కాదు యుద్ధం క్లాస్ వార్ అంటే పేదవాడికి పెత్తందారి మనస్తత్వం ఉన్న వారికి మధ్య యుద్ధం జరుగుతుంది ప్రతి పేదవాడికి రిప్రజెంటేటివ్ ఎవడు అని అంటే మనమే మనం నష్టపోతే పేదవాడు నష్టపోతాడు మనం అధికారం లేక పొరపాటున రాలేదని అంటే రాష్ట్రంలో ఉన్న ఏ పేదవాడికి కూడా న్యాయం జరగదు మోసంతో కూడిన రాజకీయాలు ప్రజలను వాడుకొని ఉపయోగించుకొని వాడి వదిలేసే రాజకీయాలు వెన్నుపోటు రాజకీయాలు అబద్ధాల రాజకీయాలు ప్రజల మీద ప్రేమ లేని రాజకీయాలు పేదవాడి మీద అసలు ప్రేమ లేని రాజకీయాలు ఇవి రాజకీయాలు అటువంటి రాజకీయాలు వస్తాయి కాబట్టి దయచేసి అందరూ కూడా ధ్యాస పెట్టమని చెప్తా ఉన్నా ప్రతి ఇంట్లోనూ కనీసం అంటే ఒక నిమిషమో 2 నిమిషాలు 3 నిమిషాలు గడపండి ప్రతి ఇంటికి వెళ్ళి మనం ఆ క్వాలిటీ టైం ఇవ్వడానికి సిద్ధపడతామో ఒక 5 నిమిషాలు సేపు ఆ 5 నిమిషాలు విల్ చేంజ్ యువర్ డెస్టినీ ప్రతి గడపకు ఈరోజు నీకు టైం ఉంది ఈరోజు మీకు మీ దగ్గర ఉన్న బిగ్గెస్ట్ వెపన్ ఏంది తెలుసా టైమ్ ఇస్ ఇన్ యువర్ ఫేవర్ ఈ కార్యక్రమం నువ్వేదో ఎలక్షన్కి ఏదో ఒక నెల ముందో 2 నెలల ముందో మీరు చేస్తే టైం దొరకడం లేదు కాబట్టి ప్రతి ఇంట్లోనూ టైం అంతంత టైం ఇచ్చే అవకాశం లేదు కాబట్టి మనం టైం గడపడాకపోతున్నాము అనేది ఒక చెప్పుకునేదానికి ఒక అవకాశం చెప్పుకునేదానికి ఒక రీజన్ కానీ ఈరోజు నీ దగ్గర ఇంత టైం ఉంది ఈ రోజుకి కూడా సీరియస్గా తీసుకున్నా కూడా ఈ రోజు నుంచి కూడా 16 నెలల టైం ఉంది ఈ రోజుకి కూడా మీ దగ్గర ఇంత టైం పెట్టుకొని ప్రతి ఇంట్లో మీరు ఒక 5 నిమిషాల సేపు మీరు గడపలేకపోతే ఆ 5 నిమిషాల సేపు కనీసం జరిగిన మంచిని వాళ్ళకు గుర్తు చేసి జరిగిన మంచిని గుర్తు చేస్తూ ఆశీర్వాదాలు తీసుకోకపోతే మీకు ఏ రకంగా వాళ్ళ సింపతి మీకు వస్తుంది దయచేసి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను అసలు మీరు ఎందుకు చేస్తా ఉన్నాం గడప గడప కార్యక్రమం ఎందుకు చేస్తూ ఉన్నాం సి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ప్రజాసేవకులం మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనం అధికారం మన చేతుల్లో ఉన్నప్పుడు మనం అధికారం చలాయించడం కోసం కాదు మనం ఎమ్మెల్యేలుగా ఉండేది మంత్రులుగా ఉండేది నేను సీఎంగా ఉండేది అధికారం మనకు ఎందుకు ఉంది అని అంటే ఎందుకు వచ్చింది అని అంటే బాధ్యత ఏమిటి అని అంటే మనం ప్రజాసేవకులం మనం ద బిగ్గర్ వి గ్రో ద మోర్ హంబుల్ వి షుడ్ బికమ్ ఎదిగే కొద్దీ ఒదగాల ఈ అధికారం మనకు ఉండే కొద్దీ మనం ఇంకా ఎక్కువ ఒదగాల